గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శరీరానికి నిద్ర ఎందుకు అవసరం అనే అంశం గురించి తెలుసుకుందాం. రోజంతా ఎన్నో పనులు చేస్తుంటాం. శరీరంలోని అవయవాలన్నీ పనిచేసి అలసిపోతాయి. ఇలా శరీరంలో జరిగే ప్రక్రియల్లో ఖర్చు అయిన శక్తిని శరీరం నిద్రలోనే పుంజుకుంటుంది. మెదడుకు కావలసిన శక్తి, ఏకాగ్రతలు తిరిగి పొందటానికి, మనం నేర్చుకోవటానికి, నేర్చుకున్నది మెదడులో నిక్షిప్తం అవటానికి, గుర్తు ఉండటానికి నిద్ర అత్యంత కీలకం. పిల్లల శరీర మానసిక ఎదుగుదలకు తోడ్పడే గ్రోత్ హార్మోన్ నిద్రలోనే విడుదలవుతుంది. నిద్రతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక సమస్యలు, ముఖ్యంగా ఆందోళన, కుంగుబాటు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. కాబట్టే నిద్రకు అంత ప్రాధాన్యం. మనకు సగటున 6 నుండి 8 గంటల నిద్ర అవసరం. చిన్నపిల్లలకైతే ఇంకా ఎక్కువ కావాలి. వయసు మళ్ళిన వారికి 4 గంటల నిద్ర చాలనే అభిప్రాయం సరికాదు. నిద్ర సరిగా పట్టడానికి రకరకాల అంశాలు తోడ్పడతాయి. వీటిలో అతి ముఖ్యమైనది జీవగడియారం. ఇది మన జీవ ప్రక్రియలు ఎలా జరగాలో నిర్ణయిస్తూ ఉంటుంది. పగటిపూట మెలకుతో ఉండేటట్టుగా చీకటి పడ్డాక నిద్ర వచ్చేలా ప్రేరేపించి మనల్ని నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. ముఖ్యంగా నిద్రని 2 భాగాలుగా విభజించవచ్చు. కళ్ళు వేగంగా కదలని స్థితి, కళ్ళు వేగంగా కదిలే స్థితి. ఇవి ఒకదాని తరువాత మరొకటి చక్రంలా కొనసాగుతూ వస్తాయి. ఒక చక్రానికి దాదాపు 90 నిమిషాలు పడుతుంది. ఒక రాత్రి నిద్రలో 4-5 చక్రాల వరకు సాగుతాయి. సాధారణంగా కళ్ళు వేగంగా కదలని నిద్రతో నిద్ర మొదలవుతుంది. దీన్ని స్లో వేవ్ స్లీప్ అని అంటారు. ఇందులో 4 దశలు ఉంటాయి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఈ క్రమాన్ని స్లీప్ వేవ్ చక్రాలని అంటారు. నిద్ర రావటానికి ముందు కాస్త బద్ధకంగా ఉండటం, పని చేయాలని అనిపించకపోవటం, ఆవలింతల వంటివి గమనిస్తూనే ఉంటాం. ఈ సమయంలో నిద్రమత్తు ఆవహిస్తుంది. ఇది 1వ దశ. ఇందులో నిద్ర గాఢత పెరుగుతుంది. 2వ దశలో తేలికగా మెలకువ వస్తుంది. తరగతిలో పిల్లలు, సమావేశాల్లో పెద్దవారికి వచ్చే నిద్ర ఇదే. దీనిలోంచి నిద్ర గాఢత పెరుగుతుంది. ఇది 3వ దశ. ఈ సమయంలో గట్టిగా శబ్దం చేసినా, కదిపినా మెలకువ వస్తుంది. దీని తరువాత గాఢ నిద్ర పడుతుంది. ఇదే 4వ దశ. దీనిలోంచి మెలకువ తెప్పించడం కష్టం. బలవంతంగా లేపినా తిరిగి నిద్రలోకి జారుకుంటారు. అనంతరం రెమ్ స్లీప్ ఆరంభమవుతుంది. ఇది కొంత తేలికపాటి నిద్ర. ఇందులో కళ్ళు అటు ఇటు కదలాడుతూ ఉంటాయి. సాధారణంగా రెమ్ నిద్ర తెల్లవారుజామున వస్తుంది. కలలు వచ్చేది ఈ సమయంలోనే. కొన్ని కలలు గుర్తుంటాయి కూడా. రెమ్ నిద్రతో చక్రం పూర్తయ్యాక ప్రొద్దున మెలకువ వస్తుంది. నిద్రలేమి లక్షణాలు? నిద్ర సరిగా పట్టనప్పుడు మానసికంగా, శారీరకంగా రకరకాల లక్షణాలు తలెత్తుతుంటాయి. ఏకాగ్రత లోపించటం, ఆలోచన శక్తి తగ్గటం, జ్ఞాపక శక్తి తగ్గటం, నిస్సత్తువ, బడలిక, ఆతుర్ద, ఒత్తిడి, చిరాకు. అన్నిటికన్నా ప్రమాదకరమైంది లోపభూయిష్టమైన నిర్ణయాలు తీసుకోవటం. రాత్రిపూట వాహనాలను నడిపేవారు, కర్మాగారాల్లో, యంత్రాలతో పనిచేసే కార్మికుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది ప్రమాదాలకు దారితీస్తుంది. రోడ్డు ప్రమాదాలు రాత్రిపూట ఎక్కువగా జరగటానికి ఇదే ముఖ్య కారణం. దీర్ఘకాల నిద్రలేమితో కలిగే జబ్బులు. నిద్రను ఆపటం చాలా కష్టం. ఎందుకంటే ఎన్ఆర్ఈఎం మొదటి 2 దశల్లో నిద్ర వస్తున్నట్లు మనకు తెలియదు. ఒక్కసారిగా ఆవహించేస్తుంది. కష్టపడి ఒకరోజు ఆపగలమేమో, కానీ తరువాత అసాధ్యం. రాత్రిపూట ఉద్యోగాలు చేసేవారు, వాహనాలు నడిపేవారిలో కొంతకాలం తర్వాత జీవగడియారం మారిపోతుంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే రకరకాల సమస్యలు ముంచుకొస్తాయి. అధిక రక్తపోటు. మామూలుగా నిద్రపోతున్నప్పుడు రక్తపోటు తగ్గుతుంది. నిద్రలేమితో దీర్ఘకాలం పాటు రక్తపోటు ఎక్కువగానే ఉంటుంది. దీని మూలంగా గుండె వైఫల్యం వంటి జబ్బులు, పక్షవాతం వంటి తీవ్ర సమస్యలు, ముప్పులు ముంచుకొస్తాయి. మధుమేహం. నిద్రలేమితో ఇన్సులిన్ నిరోధకత తలెత్తుతుంది. అంటే కణాలు ఇన్సులిన్స్కి సరిగా స్పందించవు. దీంతో కణాల్లోకి గ్లూకోజ్ చేరుకోదు. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరుగుతాయి. ఊబకాయం. నిద్ర సరిగా పట్టకపోతే మెదడులో ఆకలిని నియంత్రించే హార్మోన్ల తీరు
అస్తవ్యస్తమవుతుంది. కొందరు రాత్రిపూట చిరుతిళ్ళు తినేస్తుంటారు. నిద్ర సరిగా పట్టకపోతే తెల్లారి వ్యాయామం చేయటం తగ్గుతుంది. ఇవన్నీ బరువు పెరగటానికి, ఊబకాయానికి దారితీస్తాయి. మంచి నిద్రకు చేయవలసిన పనులు. రోజు ఒకే సమయానికి పడుకోవటం, లేవటం చాలా ముఖ్యం. రాత్రి ఆలస్యంగా పడుకున్నా కూడా ఉదయం ఒకే సమయానికి లేవాలి. మర్నాడు కాస్త పెందలాడే పడుకోవాలి. వీలైతే మధ్యాహ్నం కాసేపు కునుకు తీయవచ్చు. ఇలా కోల్పోయిన నిద్రను భర్తీ చేసుకోవటానికి ప్రయత్నించాలి. అంతే తప్ప రాత్రిపూట ఆలస్యంగా పడుకున్నామని ఉదయం ఆలస్యంగా నిద్ర లేవటం మంచిది కాదు. నిద్రపోయే గదిలో మసక చీకటి ఉండేలా చూసుకోవాలి. నిద్రకు ఉపక్రమించడానికి ముందు నుంచే ఇంట్లో వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకుంటే ఇంకా మంచిది. నిద్రపోయే సమయానికి గంట ముందు సెల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు కట్టేయాలి. పడక గదిలో అలాంటి పరికరాలేవి లేకుండా చూసుకోవాలి. పడుకోవటానికి ముందు కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా కబుర్లు చెప్పుకోవాలి. పడక సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రపోయే సమయానికి గంట రెండు గంటల ముందే భోజనం పూర్తి చేయాలి. పడుకోవటానికి రెండు గంటల్లోపు కాఫీ, టీ, మద్యం తీసుకోరాదు. సాయంత్రం ఒక అరగంట చిన్నపాటి వ్యాయామం చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే నిద్ర చక్కగా పడుతుంది. నిద్ర పట్టనప్పుడు మంచం మీద అలాగే దొరలటం సరికాదు. లేచి కుర్చీలో కూర్చుని చక్కటి సంగీతం వినాలి. ఏదైనా మంచి పుస్తకం చదువుకోవాలి. నిద్ర వస్తున్నప్పుడే పక్క మీదకు వెళ్ళి పడుకోవాలి. నిద్రలో కలిగే కొన్ని రుగ్మతలు కలవరించటం. కొందరు నిద్రలో మాట్లాడతారు. వారి మాటలు పక్కనున్న వారికి సరిగా అర్థం కావు. పళ్ళు కొరకటం. నిద్రలో పళ్ళు కొరకటం మరో సమస్య. పిల్లల్లో తరచూ చూస్తుంటాం. నిద్రలో నడవటం. సాధారణంగా ఇది పిల్లల్లో ఉంటుంది. కొందరు నిద్రలో లేచి కూర్చుంటారు, కొందరు నడుస్తుంటారు. ఈ మూడు సమస్యలు ప్రమాదకరం కాదు. పిల్లలు పెద్దయ్యేసరికివి తగ్గిపోతాయి. ఇక నాలుగవది గురక. సాధారణంగా ఇది మగవారిలో, లావుగా ఉన్నవారిలో ఎక్కువ. వీరు వెళ్ళకిలా పడుకున్నప్పుడు నాలుక గొంతు మొదట్లోని కొండ నాలుక వెనక్కు వాలటం, పీల్చే గాలి ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళటానికి తోడ్పడే కండరాల బిగువు తగ్గి గాలిపోయే దారులు సన్నపట్టం దీనికి మూలం. దీంతో శ్వాస పీల్చుకునే సమయంలో పుట్టుకొచ్చే ప్రకంపనల వల్ల గొరక వస్తుంది. ఇదేమీ ప్రమాదకరం కాదు, కానీ పక్క వాళ్లకు అసౌకర్యం కలిగిస్తుంది. ఒక పక్కకు తిరిగి పడుకోవటం, లావు తగ్గటం ద్వారా గొరకను తగ్గించుకోవచ్చు. నిద్రలో శ్వాసకు అడ్డంకి. నిద్ర సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది ఇదే. చాలా వరకు గొరక పెట్టేవారిలో ఇది కలుగుతుంది. ఇందులో బిగ్గరగా గొరక పెట్టిన తర్వాత కొద్దిసేపు ఊపిరి ఆగిపోతుంటుంది. అప్పుడు శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి బయటకు పోవలసిన కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోయి నిద్ర నుంచి మెలకు వచ్చేస్తుంది. కానీ ఆ వెంటనే తిరిగి నిద్రలోకి జారుకుంటారు. ఆ విషయం పైకేమీ తెలియదు. ఇలా రాత్రి నిద్రలో చాలాసార్లు జరుగుతుంది. స్లీప్ యాప్నియా. ఇలా నిద్రలో శ్వాసకు అడ్డంకి ఏర్పడితే గుండె జబ్బులు తలెత్తవచ్చు. కొందరిలో ఆకస్మిక మరణము సంభవించవచ్చు. కాబట్టి సత్వరం చికిత్స తీసుకోవాలి. బరువు తగ్గటం ముఖ్యం. థైరాయిడ్ జబ్బులు వంటివి ఉంటే వాటికి చికిత్స తీసుకోవాలి. సిగరెట్లు, బీడీలు, చుట్టలు కాల్చటం మానేయాలి. మద్యం జోలికి వెళ్ళకూడదు. అవసరమైతే నిద్రపోయేటప్పుడు శ్వాస ఆగిపోకుండా చూసే సిప్యాప్ పరికరం వాడుకోవాలి. నిద్ర పట్టకపోవడం, ఇన్సోమ్నియా. ఇది ప్రస్తుతం యువతలో ఎక్కువగా ఉంటుంది. దీనికి అతి ముఖ్యమైన కారణాలు సెల్ ఫోన్లు, వీడియో గేమ్లు, ల్యాప్టాప్లు, టీవీలు, వీడియో చాటింగ్. వీటితో నిద్ర సమయానికి రాదు. శారీరక శ్రమ లేకపోవటం మరో కారణం. వీటికి తోడు అలవాట్లు కాఫీ, టీలు ఎక్కువగా సేవించడం, మద్యం, సిగరెట్లు తాగడం, పబ్ సంస్కృతి, అర్ధరాత్రి సినిమాలు వంటివెన్నో యువతలో నిద్రలేమికి దారితీస్తున్నాయి. పెద్దవారిలోనైతే పిల్లల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి అదే పనిగా ఆలోచించటం, ఉద్యోగంలో ఒత్తిడి వంటివి కారణమవుతున్నాయి. ప్రస్తుతం సమాజంలో అభద్రతాభావం పెరిగిపోయింది. ఇది కూడా నిద్రలేమికే కారణమవుతోంది. ఈరోజు మనం నిద్ర శరీరానికి ఎందుకు అవసరం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 19.5 కోట్ల వ్యూస్ సాధించి 20 కోట్ల వ్యూస్ కు పరుగులెడుతున్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.